ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్ నేను దివ్య ఇక వరాల్లోకి వెళ్తే కరోనా గడ్డు కాలంలో మెడికల్ ఆక్సిజన్ కొరత ఎంతో మంది పేషెంట్ల చావుకు కారణమవుతోంది ఆక్సిజన్ అందక ప్రతిరోజు దేశవ్యాప్తంగా ఎంతో మంది కరోనా బాధితులు మృతి చెందుతున్నారు అలాంటి విషాదకర ఘటన మరొకటి తిరుపతి రుయ ఆసుపత్రిలో జరిగింది ఆసుపత్రి సరఫరాలో అంతరాయం ఏర్పడంతో ఆక్సిజన్ సప్లైపై ఉంటూ ఆక్సిజన్ పొందుతున్న 11 మంది పేషెంట్లు ప్రాణాలు వదిలారు ఈ ఘటన ఏపీలో కలకలం రేపుతోంది ఈ విషాదకర ఘటన పట్ల ప్రతి ఒక్కరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు సీఎంఓ కార్యాలయ అధికారుల ద్వారా వివరాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ అందించిన వివరాలను ముఖ్యమంత్రికి సీఎంఓ అధికారులు వివరించారు తనకు పూర్తి స్థాయి నివేదిక కావాలని ఈ సందర్భంగా జగన్ ఆదేశించారు ఘటనకు దారితీసిన కారణాలను గుర్తించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు కాగా రుయా మృతులకు 10 లక్షల పరిహారం ప్రకటించారు సీఎం జగన్ బాధిత కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చెంద్రపడియాలో విషాదం జరిగింది వెంకట నారాయణ కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది బాధితుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పరిశ్రమ వద్దకు రెవెన్యూ పోలీస్ సిబ్బంది చేరుకొని విచారణ చేపట్టారు మరోవైపు కార్మికులు ఫ్యాక్టరీ ముందు ఆందోళనకు దిగారు ముగ్గురు చనిపోయిన విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో కోవిడ్ బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు వైరస్ నియంత్రణ అంశంపై రాష్ట్ర మంత్రులు జిల్లా అధికారులతో జరిగిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే అలగంజి జోగరావు పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్లు తక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు నేనేం రిక్వెస్ట్ చేస్తానంటే వ్యాక్సినేషన్ అనేది పట్టణాల్లో డెన్సిటీ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి ముందు పట్టణాల్లో ఉండే ప్రజలకి వ్యాక్సినేషన్ వేస్తే ఈ కోవిడ్ కొంతవరకు కంట్రోల్ చేయొచ్చనే నా ఆలోచన సార్ సార్ అదే కాకుండా శానిటేషన్ విషయంలో మేము పూర్తి స్థాయిగా పార్వతీపురం ఏరియా హాస్పిటల్లో సార్ శానిటేషన్ ఎవరు రావాలని చెప్పేసి మొదటి రోజులు ఇబ్బంది పెడితే మేము ఓన్ గా 1000 రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది సార్ అక్కడికి శానిటేషన్ ఎవరు కుర్రాళ్ళు ఎవరిని పెట్టట్లేదు సార్ కొంచెం తక్కువగా ఉన్నారు సార్
అలాగే ఇప్పుడు ఎవరైతే చనిపోయారో మాకు ఇప్పటివరకు డెత్ ఒకటే జరిగింది సార్ మా గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆ డెత్ ని అవి ఎక్కడ పోర్చాలో ఎక్కడ కాల్చాలో అంటే స్థలం కూడా మాకు అరేంజ్మెంట్ చేయమని చెప్పి సకాలంగా రిక్వెస్ట్ చేశాను సార్. సార్ ఈ ఫ్రంట్ వారియర్స్ అందరూ స్టేబుల్ గా ఉన్నారు సార్. ఎవరికి కూడా కోవిడ్ ఎఫెక్ట్ అయినా సరే స్టేబుల్ గా ఉన్నారు సార్. రిమైనింగ్ అనంతపూర్ జిల్లా హిందూపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని తూమకుట పారిశ్రామిక వాడలో ఉన్న వేదిక ఆక్సిజన్ ప్లాంట్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఎంపీ గోరట్ల మాధవ్ సందర్శించారు. ముందుగా తూమకుట ఆక్సిజన్ ప్లాంట్ ను పరిశీలించి ఆ ప్లాంట్ లో రోజు ఆక్సిజన్ ఎంత ఉత్పత్తి అవుతుందో ఆరా తీశారు. హిందూపూర ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి అక్కడ నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ ను పరిశీలించారు. ఎంతమంది చికిత్స పొందుతున్నారు, బెడ్లు అందుబాటులో ఉన్నాయా, ఆక్సిజన్ సక్రమంగా సరఫరా అవుతుందనే విషయాలను వైద్య అధికారిని అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాధితో చికిత్స పొందుతున్న బాధితులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా వారికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఆరోగ్యవంతులుగా చేసి ఇంటికి పంపించడం జరుగుతుందని వారు వెల్లడించారు. పిఎస్ఏ టెక్నాలజీ ద్వారా గ్యాస్ ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్ ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాంక్షన్ చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి సివిల్ వర్క్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ నిన్న మొదలయ్యింది. ఒక 4 రోజులలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఆ వర్క్ అన్నది జరుగుతూ ఉంది. సో రాబో 4 రోజులలో అది కూడా కంప్లీట్ చేసి ఇంకా బయట ఆక్సిజన్ సప్లైస్ మీద డిపెండ్ అవ్వకుండా సొంతంగా ఇక్కడే ఎక్విప్మెంట్ పెట్టుకొని గాలిలో ఉన్నటువంటి ఎయిర్ని తీసుకొని ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్గా ఆక్సిజన్ సప్లై చేయడానికి కావలసినటువంటి ఆక్సిజన్ ప్రొడక్షన్ యూనిట్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు 4 ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ప్లాంట్ యొక్క కెపాసిటీ 1000 LPM అంటే 1000 లీటర్స్ పర్ మినిట్, అంటే ఒక్క మినిట్కి 1000 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే దాదాపుగా ఒక రోజులో 190 పైన సిలిండర్స్ అన్నవి వస్తాయి. అంటే 190 మంది పేషెంట్స్ని సపోర్ట్ చేయగలిగినటువంటి సిలిండర్స్ ఈజీగా. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని వ్యవసాయ పూల మార్కెట్ లాక్డౌన్ వల్ల మూసివేయడంతో పువ్వులు పండిస్తున్న రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండిస్తున్న పూలను కుప్పం మార్కెట్లో అమ్ముకుంటున్నారు. ఇప్పుడు లాక్డౌన్ వల్ల విధించడంతో పూల మార్కెట్ మూసివేశారు. రైతులు అప్పు చేసి కష్టపడి పండించిన పూలను పట్టణంలోని రోడ్ల మీద వ్యాపారం చేసిన అమ్ముకోలేకపోతున్నామన్నారు. వాహనాల్లో తెచ్చిన లోడ్ల పూలను రోడ్డు పక్కన పడేసి వెళ్లే పరిస్థితి వచ్చిందని, దీనివల్ల లక్షల్లో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని వ్యవసాయ పూల మార్కెట్లో కూడా శానిటైజింగ్ చేసి మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ రైతులు కూడా మార్కెట్లు వ్యాపారం చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పూలు పండించి పూలు మార్కెట్ లేదు, బంద్ చేసినారు. పూల మార్కెట్తో వచ్చి పోలీసు వాళ్ళు తరుముతారు. ప్రైవేట్ కంపెనీలంతా అనుమతి ఇచ్చినారు. మా రైతులంతా మేము పాడైపోతూ ఉన్నాము. మా పూలు లేదు, పాడు లేదు. పూలంతా కిందిపోయి ఎండలో ఎండగట్టుకొని పోతున్నాము సార్. కుప్పంలో మార్కెట్లో పూల మార్కెట్ మూసి మాకంతా చాలా లాస్ అవుతుంది. మీరే గవర్నమెంటే మమ్మల్ని ఆడుకోవాలి సార్. కష్టపడి పంట పండించి పూలు కోసి కేజీకి 60 రూపాయలు ఫోన్ ఇచ్చి ఎత్తుకొచ్చినాం సార్. ఎత్తుకొచ్చి ఊరికే పాడైపోతుంది. కింద పోసిపోతున్నాం మేము. 10 రూపాయలు లేకుండా మేము అప్పులు పాలైపోతున్నాం సార్. గవర్నమెంటే మమ్మల్ని చూసి దీన్ని ఆడుకోవాలి సార్. మార్కెట్ ఆడవాళ్ళు మాకు సపోర్ట్. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు హోలగుంది మండలం పెద్దహట్టి గ్రామంలో పిడుగుపడి 2 మృతి చెందారు. తండ్రి భోగరాజు, కూతురు రేవతి అక్కడికక్కడే చనిపోయారు. వీరితో పాటు 30 గొర్రెలు అక్కడికక్కడే మృతివాత పడ్డాయి. దీంతో పెద్దహట్టి గ్రామస్తులు భయాందోళనకి గురయ్యారు. యారుగా
కర్నూలు జిల్లా ఆదోని మండలంలో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అవగాహన కల్పించారు. పట్టణంలోని 24వ వార్డులో ప్రజలు అందరూ కరోనా నియమ నిబంధనలు పాటించాలని పలు స్థానిక రాజకీయ పార్టీల నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది 24వ వార్డ్ కౌన్సిలర్ కుమారుడు మాధవరెడ్డి వీరభద్రారెడ్డి ఏటీయూసీ జిల్లా సమితి సభ్యులు కలుభాయి రాజు సిపిఎం ముక్కన్న రాముడు తదితరులు పాల్గొన్నారు. ధరించాలి ప్రతి ఒక్కరు మాస్క్ బయటికి వెళ్ళేటప్పుడు ధరించాలి ప్రతి ఒక్కరు మాస్క్ బయటికి వెళ్ళేటప్పుడు ధరించాలి ప్రతి ఒక్కరు మాస్క్ బయటికి వెళ్ళేటప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ఇప్పేరు చెరువు నీరు విడుదల చేశారని అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం ఇప్పేరు గ్రామ సర్పంచ్ ఓబలేస్ వెల్లడించారు. గ్రామ ప్రజలకు శాశ్వత పరిష్కారం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భాష బీసీ సంఘం సుబ్బయ్య వైఎస్ఆర్సీపీ లీడర్ మాజీ ఎంపీటీసీ భాష మాజీ సర్పంచ్ కృష్ణప్ప ఎర్రప్ప తదితరులు పాల్గొన్నారు. దాదాపు 100 అడుగులేసినా 1000 అడుగులేసినా బోర్ నీళ్ళు పడక చాలా కష్టకాలు కడట తాకి వాళ్ళు కార్యకర్తలు. కుడేరు మండలం ఇప్పేరు గ్రామ పంచాయతీ ఇప్పేరు గ్రామ చెరువు నీళ్లు వదిలినారు. కాబట్టి ఈ నీళ్లు వదలడానికి కారణాలైనటువంటి చాలా సమస్యలతో కూడుకున్న పని. దాదాపు 3 సంవత్సరాలు అయింది ఈ చెరువుకి నీళ్ళు ప్రాబ్లం ఉంది. అక్కడ రైతులు కాంపెన్సేషన్ కట్టేయలేదని చెప్పేసి రాజకీయంగా చాలా రైతుల్ని ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈ తక్షణమే దీనిపైన యాక్షన్ తీసుకొని ఆ రైతులకు డబ్బు కాంపెన్సేషన్ కట్టించి నీళ్లు సబ్సిడీగా ప్రతి సంవత్సరము వదిలితే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ కృషికి శ్రీ మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారికి తలా ఎంపీగా రంగయ్య సార్ గారికి వాళ్ళ కృషి వల్ల మాకు ఈ నీళ్లు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు చేసిన ఫలితమే మాకు ఈరోజు నీళ్లు ఉన్నాయంటే వాళ్ళు చేసిద్దే. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దాదాపు 4-5 గ్రామాలు ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పేరుతీరులో నీళ్లుంటే చాలా మంది రైతులు కూడా బాగుపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనమందరం కూడా కార్యకర్తలు అంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అనంతపురం జిల్లా ఉరుకొండ నియోజకవర్గము కుడేరు మండలము ఇప్పేరు గ్రామము. ఇప్పేరు గ్రామంలో చెరువు ఒకటి పెద్ద చెరువు ఉన్నది. ఆ చెరువుకి నీళ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఇప్పుడు గౌరవ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ గారు ప్రయత్నం ద్వారా ఈ చెరువుకి నీళ్ళు అయిపోయినా కూడా అడ్డుకట్టేసి ఈ గ్రామము మేలు కొరకు నీళ్లు వదిలించినారు. ఈ గ్రామం ఈ నీటి ద్వారా భూగర్భ జలాలు బోర్లో నీళ్లు. కొమరంభీం జిల్లా పెంచకల్పేట మండలంలోని ఎల్లూరు మేరగూడ కోయచుచాల గ్రామాలకు చెందిన కళాకారులకు సామాజిక నాయకులు ఎలగంధుల తిరుపతి దాతల సహకారంతో 5 కిలోల బియ్యం వంట సరుకులు అందించారు. ఈ సందర్భంగా ఎలగంధుల తిరుపతి మాట్లాడుతూ ఎల్లూరు గ్రామానికి చెందిన ఒక గిరిజన కుటుంబానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు జాబ్ కార్డు లేక ప్రభుత్వం కల్పిస్తున్న అనేక సంక్షేమ పథకాలు అందడం లేదనే విషయాన్ని తెలుసుకుని ప్రభుత్వ పరంగా సహాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ముస్తఫా ప్రేమానందం పాల్గొన్నారు. పంపిణీ చేయడం జరిగింది. మీ ముందు కనిపిస్తున్నాయి. ఈ కుటుంబానికి కోటాకు ఉన్నప్పటికీ కుటుంబంలో మిగతా 3 ముగ్గురికి ఆధార్ కార్డు లేదు, ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదు, ఉపాధి హామీ జాబ్ కార్డు లేదు. కావున తక్షణమే ప్రభుత్వము వీరిని గుర్తించి వీరికి కావాల్సినటువంటి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉపాధి హామీ జాబ్ కార్డులను సమకూర్చవలసినటువంటిగా బాధ్యత ఉంది. ప్రభుత్వం దృష్టికి ఈ సందర్భంగా తీసుకువెళ్ళడం జరుగుతుంది. వీరికి తక్షణమే ఈ కావలసినటువంటి పత్రాలని ఇవ్వాలి. అదేవిధంగా ఇందులో కొంతమందికి ఆరోగ్యం కూడా బాగలేదు. ఇందులో ఆరోగ్యం బాగలేని వాళ్ళని గుర్తించి ప్రభుత్వ పరంగా ఆసరా పెన్షన్ కూడా ఇస్తే వీళ్ళ కుటుంబానికి ఆసరా ఉంటుంది. వీళ్ళ కుటుంబానికి
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రెండో డోస్ కోవాక్సిన్ ను స్థానిక గర్ల్స్ హైస్కూల్ ఏర్పాటు చేసిన శిబిరంలో అందిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఏఎన్ఎం లు పంపిణీ చేసిన స్లిప్లను తీసుకొచ్చిన వారికే ఇక్కడ రెండవ విడత వ్యాక్సిన్ వేస్తారని ఆయన చెప్పారు. మనకి ప్రభుత్వం వారు 100 కోవాక్సిన్ పంపించారు. ఈ 100 మందికి సరిపడా వ్యాక్సిన్ మాత్రమే ఇంకా రావాల్సింది. ఒక గంట వస్తుంది అనుకుంటున్నాము. కోవాక్సిన్ ఎవరైతే అంతకుముందు వేసుకున్నారో 10 వారాలు, 8 వారాలు, 9 వారాలు, 7 వారాలు అలా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రయారిటీ ప్రకారం ఈ 100 మాత్రం వేయడం జరుగుతుంది. మీరు ఎవరు కూడా ఈ పర్మనెంట్గా ఏర్పాటు చేసిన గర్ల్స్ హైస్కూల్ నందుకు రావద్దు. మా ఏఎన్ఎంల వారే మీతో మాట్లాడి స్లిప్లు ఇవ్వడం జరుగుతుంది. రెడ్ స్లిప్ అయితేనేమో ఎంప్లాయీస్ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, గ్రీన్ అయితేనేమో 60 అబో వాళ్ళకి, బ్లూ అయితే 45 అబో వాళ్ళకి. అట్లా 3 కేటగిరీలుగా స్లిప్లు తయారు చేసుకొని వచ్చిన వ్యాక్సినేషన్ అనుకూలంగా మీకు పంపిణీ చేయబడుతుంది. అప్పుడు మాత్రమే గర్ల్స్ హై స్కూల్ వచ్చి వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా కూర్చున్నాను. ప్రస్తుతము మనం ఈ రోజు 100 కోవాక్సిన్ మాత్రం వచ్చినది. దానికి సంబంధించిన స్లిప్లు జారీ చేసిన తర్వాత మాత్రమే గర్ల్స్ హై స్కూల్కి రావాల్సిందిగా. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో పాత గొడవల నేపథ్యంలో గొడ్డలతో దాడి చేసుకున్న ఘటనలో 4 తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో బ్లీచింగ్ చల్లలేదన్న కారణంతో సర్పంచ్ కుటుంబీకులపై దాడి చేసిన ఘటన కంచకచేల మండలం గొట్టిముక్కల గ్రామంలో జరిగింది. సర్పంచ్ రాజ్ కుమార్ ఇంట్లో లేని సమయంలో అతని భార్య గిరిజ, అత్త, మామ మరియు అడ్డు వచ్చిన శ్రీనివాసరావుపై కూడా దాడి చేసినట్టు బాధితులు తెలిపారు. గ్రామానికి చెందిన అమర్ల కృష్ణ, దుర్గా, భువనేశ్వరరావు, వెంకటేశ్వరరావు అనే వ్యక్తులు తమపై దాడి చేశారన్నారు. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు మహిళా ఎస్ఐ జయలక్ష్మి తెలిపారు. పంచాయతీలో వస్తారని చెప్తే వాళ్ళు మీ వారు బాగా పోతే రెడీ ఉన్నారు వేశారు. దొరకదు. ఎవరన్నా ఎవరెవరు పట్టిన అమర కృష్ణ, దొరకే పార్టీనే పార్టీ లేదండి. వాళ్ళు వాళ్ళు సపోర్ట్. మీ పేరు మా ఇంటి పక్కళ్ళు అమర్ల కృష్ణ, అమర్ల దుర్గా, అమర్ల భవన, అమర్ల వెంకటేశ్వరరావు కలిసి మా ఇంటి మీదకి వచ్చి మా యావండి మా అక్కని మా భావన గొడవకి చేశారండి. దేనికి? ఏం లేదండి, ఏం ఈ చిన్న చిన్న గొడవ వేసి ఇంట్లోకి వచ్చి పెట్టేశారు. నేను వచ్చేసరికి ఇల్లంపాల కూడా కొట్టే అతను అర్థం కూడా అతను కూడా కొట్టేశారు. మీ పేరండి? తిరుమల రాజ్కుమార్. కేపీహెచ్పి కాలనీ 7వ ఫేజ్ శ్రీ కాశీ విశ్వనాథ శివాలయంలో భారీ చోరీ జరిగింది. స్వామివారి కిరీటం, వెండి పాదాలు, పంచలోక విగ్రహాలు దోరీ చేసి దుండగులు ఉడాయించారు. సుమారు 5 లక్షల విలువైన సొత్తును దొంగలించినట్టు సమాచారం. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. సెవెంత్ ఫేస్ లో ఉన్న శివాలయం లో రోజు రాత్రి సుమారులో ఇక్కడ మన సీసీ కెమెరాలు కట్ చేసి దొంగ వచ్చి మన త్రీ టెంపుల్స్ ఉన్నాయి. త్రీ టెంపుల్స్లో కొంచెం వెండి వస్తువులు సుమారుగా 5 కిలోలు ఉంటాయని చెప్పి దొంగతనం చేయడం జరిగింది. అది మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఈ సీసీటీవీ చెక్ చేస్తున్నాం. ఇండియన్ ఫ్రెండ్స్ క్లోజ్ టీమ్ కూడా కనిపిస్తుంది. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెద్దమానాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు వేడి నీళ్ల సౌకర్యం కల్పించారు ఎస్ఐ రమేష్ నాయుడు. కరోనా నివారణ చర్యలో భాగంగా పెద్దమానాపురం సంత చెక్పోస్ట్ వద్ద ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని పెద్దమానాపురం ఎస్ఐ రమేష్ నాయుడు వేడి నీటిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గజపతి నగర సీఐ రమేష్, పెద్దమానాపురం ఎస్ఐ రమేష్ నాయుడు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మంచిగానే ప్రయాణించి వాళ్ళ వాళ్ళ కోసం మా కోసం చేస్తుంది.
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం ఆశావర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరుతూ 40 అర్జీలతో విధులు నిర్వహించారు. మే 24వ తేదీన దేశవ్యాప్తంగా ఆశావర్కర్లు సమ్మె జయప్రదం చేయాలని, ఆశావర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ కోమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వీరంతా 40 అర్జీలతో విధులు నిర్వహించారు. అనంతరం సిఐటియు మండల నాయకులు కొల్లి సాంబమూర్తి, ఆశావర్కర్ల నాయకులు రాజేశ్వరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్లు సుజాత, పార్వతి, ఆదిలక్ష్మి, రాధాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మే 24వ తేదీన ఆశా వర్కర్ల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా 24 మే 24 తేదీ సమ్మె ఉంది. దానికి నిరసనగా ఈరోజు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఆశా వర్కర్లు నల్ల రెప్పను పెట్టుకొని ఈరోజు బ్లాక్ డేగా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొమరాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈరోజు నల్ల రెప్పలు పెట్టి ఆశా వర్కర్లు విధులు నిర్వహించే పరిస్థితి నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఆశా వర్కర్లకి పూర్తి స్థాయిలో కరోనా నేపథ్యంలో ఆదుకునే విధంగా ఎటువంటి రక్షణ పరికరాలు ఇవ్వలేదు. అలాగే గతంలో చనిపోయిన వారికి కూడా పూర్తిగా నష్టపరిహారం ఇవ్వలేదు. ఈరోజు రాత్రి పగలు కష్టపడి అసలు గర్భిణీ స్త్రీలకు కానీ ఇంటి దగ్గర హోమ్ ఐసోలేషన్ ఉన్న వారికి కానీ వైద్యం అందించడంలో రాత్రి పగలు కష్టపడుతున్నప్పుడు కూడా ఆశా వర్కర్లకు ఆ విధంగా పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు. అందుకనే ఆశా వర్కర్లకు అన్ని విధాలుగా ఆదుకోవాలి. ఏవైతే కరోనా వైరస్ సంబంధించిన రక్షణ పరికరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 21,000 ఇవ్వాలని, అలాగే ఈరోజు 10,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు తప్ప ఈరోజు 3,000, 4,000, 5,000 రూపాయలు పడే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఆశా వర్కర్లు తమ ప్రాణాన్ని బలిపెట్టి ఈరోజు రాత్రి కష్టపడితే వీరి పైన రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూడడం చాలా అన్యాయం. కావున ఏవైతే ఈరోజు ఆశా వర్కర్ల సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.